ఓం నమో నారాయణాయ నమ శివాయ ఈరోజు చిన్ముద్రా టీవీ అభిమానులకు వృక్షాల గురించి వృక్షాల యొక్క పవిత్రత గురించి ఆ వృక్షాలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఆరోగ్యపరంగా ఆదాయపరంగా అదృష్టపరంగా ఆధ్యాత్మిక శక్తి పరంగా అలాగే ఆ వృక్షాలు అతీంద్ర శక్తులను ఎలాగిస్తున్నాయి అని వివరాల గురించి మీ అందరికీ వివరిస్తాను ధర్మో రక్షిత రక్కితహా వృక్షో రక్షిత రక్కితహా అంటే మన ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అలాగే వృక్ష సంపదను మనం కాపాడితే ఆ వృక్షాలు సంపద మనకి అనేక విధాలుగా మన హక్కుని చేర్చుకొని మనల్ని కాపాడుతుందని దీని అర్థం సృష్టిలో ప్రకృతి మాత ప్రకృతి పురుషుడు ఎనభై నాలుగు లక్షల జీవాలను సృష్టించారు అందులో దేవతలు ఎక్యులు గంధర్వులు అలాగే మానవులు జలచరాలు జంతువులు పక్షులు వృక్షాలు అనేక జీవాలు ఉన్నాయి అన్నిటిలోకి మరి దేవతలు మనం కనిపి కనిపించరు అన్నిటిలోకి కొంచెం మానవుడు అత్యంత తెలివైన మేధావి అన్ని రకాల పరిజ్ఞానం కలిగిన వాడని అంటున్నారు అయితే మరి ఇటువంటి మానవులకి వృక్షాలు మనకి ఏ విధంగా సంపదనిస్తున్నాయి అని చెప్తున్నాను వృక్షాలు మనకి గృహ నిర్మాణానికి ఉపయోగపడతాయి అలాగే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అలాగే మనకి అవి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని మనకి ఆక్సిజన్ ఇస్తాయి అంటే మానవాల రక్షణకు ఎంతో ఉపయోగపడేవి వృక్షాలు ఇందులో పెద్ద వృక్షాలు చిన్న వృక్షాలు చెట్లు మొక్కలు పాదులు అలాగే భూములో ఉండే దుంపలు వనమూలికలు ఇన్ని విధాలుగా ఉంటూ వీటి నుంచి మళ్ళీ అనేక రకాలైన అందమైన సుందరమైన అనేక విధములైన పుష్పాలు పుష్పిస్తాయి ఇవన్నీ కూడా మానవాళికి ఉపయోగపడతాయి పుష్పాలు దైవ పూజకు ఉపయోగపడి దైవకృపను కలిగిస్తూ ఉంటే ఈ వనమూలికలు మన ఆరోగ్య రక్షణని ఇలాగిస్తూ ఉంటాయి ఇటువంటి వృక్షాల్లో కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలు అంటారు అందులో రావి మర్రి మామిడ కలబంద ఇటువంటి వేప ఇటువంటి వృక్షాలు మారేడు దళము ఇటువంటివన్నీ కూడా తులసి దళము ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు దేవతా మొక్కలు వీటికి అతీంద్ర శక్తులు ఉంటాయని చాలామంది చెప్తున్నారు వీటిలో ఇంటికంటే అన్నిటికంటే పవిత్రమైన చెట్టు పారిజాతము ఈ పారిజాతము గురించి మీకు వివరంగా చెప్తాను పారిజాతము యొక్క చెట్టును ఇది దేవలోకంలో ఉండేది ఈ దేవలోకంలో ఉన్న ఈ చెట్టును ఇంద్రుడి ద్వారా దేవ ఇంద్రుడి ద్వారా మనకి నారదుడు భూలాకానికి తీసుకొచ్చి అది ఒక పుష్పాన్ని శ్రీకృష్ణుడి యొక్క ఇవ్వగా ఆ శ్రీకృష్ణుడు తన దేవేరి అయిన మాతకు ఇచ్చా ఇస్తాడు దాని యొక్క దివ్య శక్తి దాని యొక్క సుగంధ పరిమళానికి ఎంతో ఉత్తేజాన్ని ఉన్నతిని కల్పిస్తూ ఉండగా ఈ సంఘటన చూసిన సత్యభామ చెలుకత్తులు వెళ్ళి ఆమెతోటి అమ్మ శ్రీకృష్ణుడి యొక్క భార్యలలో నువ్వే నువ్వంటే చాలా ఇష్టమని చెప్తారు కదా ఆయన కానీ దే నారదుడిచ్చిన పారిజాత పుష్పాన్ని మాతకిచ్చారు మీకు ఇవ్వలేదు చూడండి అని చెప్పగా ఆమె కోపించి అలకపానిపుపై ఉండగా ఆ ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి ఏంటి నీ కోపానికి కారణమని అడగ ఆమె కోపంతో నేను ఇష్టమైన భార్య నన్ను చెబుతున్నావు అందరికీ కానీ నువ్వు దే నారదునిచ్చిన దివ్య పుష్పాన్ని పారిజాత పుష్పాన్ని నీ పెద్ద భార్యకి ఇచ్చావు ఇది ధర్మమా అని అడగ్గా మరి ఆ ఆ సమయంలో నా పక్కన ఉన్న ఆమెకి ఇయ్యకపోతే అది లోక విరుద్ధం అవుతుంది ప్రజలంతా నన్ను దూషిస్తారు ఆ ఉద్దేశంతో ఆమెకి ఇచ్చాను నీవంటే ప్రేమలేక కాదు నీవు కోరితే పారిజాత వృక్షాన్ని తెచ్చిస్తాను దేవలోకానని మాటిస్తాడు ఆ మాట ప్రకారము ఆమె పట్టుబట్టుగా ఈ శ్రీకృష్ణుడు దేవేంద్రుడిని మరి నా భార్యకు మాటిచ్చాను దేవేంద్ర నాకు పారిజాత వృక్షాన్ని ఇమ్మని అడగగా అది మానవలోకంలో ఉండవలసిన పారిజాత వృక్షం కాదది దేవలోకంలోనే ఉండాలి అది నువ్వు ఇక్కడి నుంచి పట్టుకెళ్తు నీ వల్ల కాదు ఇది పట్టుకెళ్ళాలంటే నాతో యుద్ధం చేయాలనగా అప్పుడు శ్రీకృష్ణుడు దేవసేనతో దేవేంద్రుడితో యుద్ధం చేసి ఆ యొక్క పారిజాత వృక్షాన్ని మానవ లోకానికి తీసుకొచ్చాడు అంటే అప్పుడు మధురా నగరము అది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ఈ ఇప్పటికి కూడా ఆ దివ్యమైన పారిజాత వృక్షం అది ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామంలో ఉంది ఇప్పటికీ దాని వయసు ఇరవై ఆరు వందల సంవత్సరాలని చెబుతున్నారు అనేకమంది దానికి అనేకమైన దివ్యశక్తులు ఉన్నాయి అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది దాని యొక్క కషాయం తాగితే బీపీ షుగరు థెరాయిడు అలాగే రక్తశుద్ధిని చేస్తుంది అలాగే ఈ పారిజాతం యొక్క ఆకుల యొక్క కషాయాన్ని తాగితే ప్రమాదకరమైన కీళ్ళ నిప్పులు అలా క్యాన్సర్ వ్యాధి లాంటివి కూడా ఎంతో ఉపయోగపడుతుందని వృక్ష శాస్త్రజ్ఞులు ఆది అలాగే మరి ఆయుర్వేదిక వైద్యులు కూడా చెప్తున్నారు అది రుజువు కూడా అయింది అదే ఈ ఈ పారిజాత వృక్షానికి అతీంద్ర శక్తులు ఉంటుంది ఈ పారిజాతంలో కూడా అన్ని వృక్షాలలాగే వృక్షాలకే బదరికాని ఒక తాయెత్తలాగా ఒక ఆకారం వస్తుంది అది ఒక స సర్పంలాగా వ్యాపించుకుంటూ వ్యాపించుకుంటూ అది ఒక తాయెత్త రూపంలో పొడవుగా వస్తుంది ఆ తాయెత్తుకి మేము దాంట్లో పారిజాతం ఆకు కనుక అది మందారకులా ఉంటే దాని రుచి చేదుగా ఉంటుంది ఈ దీని దీనిలోంచి వచ్చిన భదనిక ఒక గన్నేరి ఆకులా ఉండి దాని ఆకారము పడవగా ఉండి దాని రుచి కూడా కమ్మగా తీయగా విచిత్రంగా ఉంటుంది ఇది ఎవరైతే సుగంధ ద్రవ్యాలకు ఉపయోగపడటమే కాకుండా ఇది ఆరోగ్యాన్ని బీపీని షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది మేము దీన్ని వాడాము చాలామంది ఫ్రెండ్స్ కూడా దీని గురించి వివరాలు చేస్తాము చేసాము అందుకనే దీనిలో వచ్చిన పారిజాతాన్ని ఈ పారిజాతంలోంచి వచ్చిన బదరికను మేము హరిజాతం అని నామకరణ చేశాము పారిజాతములో హరిజాతము అంటే లక్ష్మీదేవిలోంచి వచ్చిన విష్ణుమూర్తి అని దీని అర్థము ఎవరైతే దీనికి వేదాల్లో ఏమని ఉందంటే జ్యోతిషాస్త్రాలు ఏమన్న ఏమని ఉందంటే ఈ యొక్క ఈ యొక్క వేరుని తాయెత్తిగా 아마 그리 부심이 로하지나 까니 రవి పుష్యమి రోజున కానీ లేదా అమావాస రోజున కానీ లేదా చంద్రగ్రహణం రోజున కానీ లేదా సూర్యగ్రహణం రోజున కానీ తీసి నీ మినిస్టర్తో తీసి దాన్ని తాయత్తు రూపంలో ఎవరికైతే ధరిస్తారో వారికి ధనాకర్షణ జనాకర్షణ ఆధ్యాత్మిక శక్తి అతీంద్రియ శక్తులు తర్వాత సర్వరాగ నివారణ వచ్చి దుష్టశక్తి నివారణ జరుగుతుందని మేము చూసాము మేము కూడా ఇలా ధరించాము ఈ ఈ తాయెత్తని నేను మీకు ఈ తాయెత్తు ఈ తాయత్తు రూపంలో విధి విధానాలతో పూజా విధానాలతో దూపదీప నైవేద్యాలతో ఈ తాయెత్తుని మేము తయారు చేస్తాము ఎంతోమంది మిత్రులకు ఎంతోమంది బంధువులకు ఎంతోమంది అభిమానులకు ఈ తాయెత్తు రూపంలో ఇస్తే వారికి అనేక శుభాలు కలిగినని చాలామంది చెప్తారు ఒక మిత్రుడికి ఈ తాయిత్ ధరించిన వారానికి వారి యొక్క ఇల్లు కోటి రూపాయలు రేటు పెరిగింది అలాగే వాల్యూ పెరిగింది అలాగే ఒక మిత్రుడికి కోర్టు వ్యవహారాలు విజయవంతమైనవి మరొక మిత్రుడికి ఇది ధరించిన వారానికే ఉద్యోగం వచ్చింది అంటే దీనిని ప్రమోట్ చేయాలని యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ దీని యొక్క మహిమలు తెలవాలని మేము యూట్యూబ్ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ఎవరన్నా ఇది కావాలన్న వారు వాట్సాప్ ద్వారా ద్వారా వాళ్ళ అడ్రస్ ఇచ్చిన ఫోన్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదిస్తే సర్సమంగానే సరైన అనుకో అందుబాటు అందరికి అందరికీ అనుకూలమైన ధరకి మీకు ఇస్తాము దీనిని మీరు కూడా ధరించి ధరించండి ఆకస్మిక ధనవంతులు కండి ఆరోగ్యాన్ని రక్షించుకోండి అని మీ అందరికీ మీకు వందనం చేస్తూ తెలియజేస్తున్నాను